నమస్తే, రాచకొండ న్యూస్ తెలంగాణ ఎలక్షన్ పోర్కు స్వాగతం. తెలంగాణ ఎన్నికలు మరో కొద్ది రోజుల్లో ముగుస్తుండటంతో ఇటు ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదురిస్తున్నారు. అదేవిధంగా వారు అంటూ వారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టలేము అంటూ ఇప్పటిదాకా చేసినది టీఆర్ఎస్కి చాలు అంటూ పలు నియోజకవర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థికి సహకరిస్తున్నారు. అదేవిధంగా వారు గెలుపులో కీలకంగా పోషిస్తున్నారు. ఈ సందర్భంగా మన రాచకొండ న్యూస్లో ఎల్బీ నగర్ తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు రొక్కం లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి అసలు వారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారుల నుంచి ఇప్పటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మరి ఈ కొన్ని ఒక వారం 15 రోజుల క్రితమే ప్రజాకూటమి అభ్యర్థికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క వివరాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే రొక్కం లక్ష్మారెడ్డి గారు. నమస్తే లక్ష్మారెడ్డి గారు, చెప్పండి మీరు మీ యొక్క రాజకీయ జీవితము నేపథ్యము. నేను యాక్చువల్గా ఏంటంటే నా రాజకీయ జీవితం ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో మొదటగా నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఎల్బీ నగర్లో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఓకే, ఆ రోజు నుంచి జరుగుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి మా పూర్వీకులు కూడా తెలంగాణ గురించి, మా ఫాదర్ కానీ మా తాత ముత్తాతలు కానీ తెలంగాణ గురించి 1969 కానీ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాది నల్గొండ జిల్లాలో. అయితే ఎప్పుడైతే కేసీఆర్ గారు 2001 తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినారో ఆ లక్షణాలు మాకున్నాయి కాబట్టి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 2001 తెలంగాణ ఉద్యమంలో చేరి క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మాకేందనంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి కష్టాలు సుఖాలు మా తాత ముత్తాతలు మా ఫాదర్ అమ్మటి నేను ఉండి చూస్తూ ఉన్నాను కాబట్టి మనం తెలంగాణ గురించి మన వంతు సహాయం ఏదైనా చేయాలి, తెలంగాణ ప్రజలకు ఏదైనా చేయాలి, మన ఆస్తులు పోయినా పర్వాలేదు, ఉద్యమాన్ని పెంచి పెద్ద చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో చేరి కేసీఆర్ అమ్మటి వెన్నంటి ఉండి ఆస్తులు అమ్ముకొని ప్రతి మీటింగ్కు కేసీఆర్ పిలిపిస్తే మీటింగ్లకు వెళ్తూ డబ్బులు లేకపోతే అదే ఓంకార్ నగర్లో నాది సరస్వతి నగర్ కాలనీలో ఇప్పుడు ఏ వీధికి పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగితే తెలంగాణ పార్టీ జెండా పట్టుకొని ఉద్యమకారునిగా ఎవరు ముందు ఉన్నారని అడిగితే ఈరోజు ఆడ ప్రతి ఒక్క మనిషి ఆ కాలంలో ఉన్నటువంటి మనిషి ఈరోజు కూడా చెప్తారాడ. మరి ఈ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి బలోపేతానికి ఇటు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఉద్యమపరంగా కానీ మీరు ఇన్ని త్యాగాలు చేశారు కదా, మరి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి మీకు ఎటువంటి పదవులు కానీ ఎప్పుడు రాలేదా? రాలేదు. ఎప్పుడైతే ఉద్యమకారులని వాళ్ళు గవర్నమెంట్లకు రాగానే ఉద్యమకారులని మొత్తంగా విస్మరించారు. ఉద్యమకారులని ప్రభుత్వంలోకి తీసుకుంటే వారి పెత్తన నడవదు, ఉద్యమకారుల వెన్నంటి ఉండాలి, వాళ్ళు చేసేటటువంటి పనులు ఉద్యమకారులకు తెలుస్తాయి, ఉద్యమకారులు ఎంతసేపు వాడుకొని పక్కకు పెట్టాల్సిన దృక్పథంతో ఉద్యమకారులని వాళ్ళు దగ్గర తీయలేదు ప్రభుత్వంలో. మలిదశ ఉద్యమంలో ఎల్బీ నగరు కీలకమన్నది జగమెరిగిన సత్యం. మరి అటువంటి ఎల్బీ నగర్లో ఉద్యమకారులు ఏ ఉద్యమకారునికి కూడా న్యాయం జరగలేదు అనుకుంటున్నారా? ఇప్పటి వరకు ఏ ఉద్యమకారునికి ఎల్బీ నగర్లో న్యాయం జరగలేదు ఈరోజు వరకు స్టిల్. ఎందుకు జరగలేదు అంటే లెక్కల్లో పెట్టి మీకు తెలుస్తుంది, మీరు రోజు తిరుగుతున్నా ఉన్నారు, ఎవరికైనా న్యాయం జరిగింది మీరు చెప్పండి, ఒక్కరి పేరు చెప్పండి. మీరు మీకు తెలు మీకు అందరు ఇప్పుడు మీ అందరికి తెలుసు, ప్రతి మీడియాకి తెలుసు ఉద్యమకారులు ఎవరు. పోనీ గడ్డినారంలో ఎంతమంది ఉద్యమకారులకు పదవులు ఇచ్చారు, పోనీ కర్మన్ ఘాట్లో ఎంతమంది ఉద్యమకారులకు పదవులు ఇచ్చారు, పోనీ ఆర్థికంగా ఎంతమందికి తోడ్పాటు ఇచ్చారు. ఇప్పుడు 1900 దేశానికి స్వతంత్రం 1947 వస్తే పెన్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. మరి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్స్ గురించి ఎందుకు ప్రయత్నం చేయలేదు? నువ్వు పదవులు ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, పోనీ కార్పొరేటర్ పదవులు ఇవ్వలేదు, మరి నువ్వు పెన్షన్స్ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? వాళ్ళ గురించి వాళ్ళ స్థితిగతుల గురించి ఎందుకు తెలుసుకోలేదు?
మరి మీ ఉద్యమ సాధక బాధకాలు ఇవన్నీ మరి అధిష్టానానికి కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారికి కానీ మరి చెప్పలేదని మేము ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి మీద మాకు అపారమైన అభిమానం ఉన్నది, ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాం. కేటీఆర్ గారి దగ్గర కూడా ఎన్నోసార్లు అప్పీల్ చేసాం, అప్లికేషన్స్ పెట్టుకున్నాం, కానీ మా మొరని ఆలకించే పరిస్థితుల్లో లేరు. కేసీఆర్ గారు అపాయింట్మెంట్ దొరకదు, కేటీఆర్ గారు అపాయింట్మెంట్ దొరకదు. ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు ఉద్యమంలో, ఉన్న అప్పట్లో ఉన్న మంత్రులు కొందరు. నాయన నరసింహారెడ్డి గారి దగ్గరికి పోతే నా చేతులు ఏముందంటాడు, మంత్రుల దగ్గరికి పోతే మా చేతులు ఏముందంటారు. ఇదే కార్పొరేటర్ ఎలక్షన్స్లలో మేము ఉద్యమకారులందరం కార్పొరేట్ టికెట్లు ఇవ్వాలని మేము అప్పీల్ చేస్తే, ఇది రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీలో ఉద్యమకారులు పనికిరాలని ఒకటే మాట చెప్పారండి. ఇది రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత ఉద్యమకారుల అవసరం ఉండదు, ఉద్యమకారులు గెలవలేరు అనే ఒక ఉద్దేశాన్ని మరి ఎవరిచ్చిరో మా అధినేత కేసీఆర్ గారికి తెలియదు, కానీ ఉద్యమకారులని పక్క పెట్టడం జరిగింది. ఓకే, లక్ష్మారెడ్డి గారు, ఇప్పటిదాకా మీరు 1990 నుంచి 2018 వరకు జరిగింది ఒక ఎత్తు, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఎల్బీ నగర్ వ్యవస్థాపించిర్రు, ప్రజాకూటమికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక స్వేచ్ఛ లేదు ప్రజలకు. ముందుగా డిక్టేటర్షిప్ ఉన్నది, ఏది చెప్పుకోవాలన్నా చెప్పుకోవడానికి అవకాశం లేదు, ఎవరికి చెప్పుకోవాలనే దానికి ఆడ సమాధానం లేదు. స్వేచ్ఛ లేనప్పుడు ఎన్ని రోజులు మనం బందీలై ఉంటాం? కాబట్టి మాకు ఒక మెరుపు తీగ లాంటి ఈ మహాకూటమి మాకు కంట్లకు అవపడ్డది. మహాకూటమిలో వాళ్ళు స్వేచ్ఛనిస్తారు. ముఖ్యంగా మేము ఆకర్షితులం ఎందుకైనామంటే 2001 నుంచి 2014 వరకు ఉద్యమాలు చేసి ఆర్థికంగా చితికిపోయినాం ఫస్ట్. ఈరోజు భార్య పిల్లల్ని నడుపుకోలేని పరిస్థితిలో ఉన్నాం, ఈరోజు పిల్లల ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం, అస్థి పంజరాలు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నాం. ప్రజాకూటమి కానీ అయితే అది ఎందుకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుందంటే, మాకు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూటమి, ఎవరైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, సిపిఐ పార్టీ సురవరం సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, టీజీఎస్ వీళ్ళంతా ఒక పెద్ద పెద్ద నాయకులు కాబట్టి కూర్చొని వాళ్ళు ఒకటే మాట అన్నారు, ఉద్యమకారులకు మేము సముచిత స్థానం కల్పించి పెన్షన్ ఇచ్చే విధానాన్ని ముందుకు తీసుకొస్తాము. మెయిన్ రీజన్ అది తీసుకొస్తాము అని మాకు పిలిపించారు. అయితే ఈ పిలుపులో మా కొంతమేరకన్నా మాకు లబ్ధి చేకూరి మా భార్య పిల్లలను చదివించుకునే పరిస్థితికి వస్తామని ఆలోచన మాది. ఆర్థికంగా ఎట్లా చితికిపోయినాం, లీడర్లం కాలేదు, పోస్టులు రాలేదు, ఈ ఇదన్నా కొసమెరుపులాగా మేము బతికించడం అవకాశం ఉంటుంది కదా. ఓకే లక్ష్మారెడ్డి గారు, చివరిగా మీరు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి యాజ్ ఏ ఉద్యమకారుడిగా ఏమి సందేహం ఇస్తున్నారు, అదేవిధంగా ప్రజాకూటమి అభ్యర్థిని ఏ విధంగా గెలుచుకుంటున్నారు, ఫైనల్గా కంక్లూజన్ చేయండి. మేము ప్రజాకూటమి అభ్యర్థిని వాడవాడల ఉద్యమకారులకు మాదొకటే పిలుపు. మేము ఉద్యమకారులం 100 జమైతే నా భార్య ఓటు, వాళ్ళ భార్య ఓటు, వాళ్ళ పిల్లల ఓట్లు, గెలవడానికి ఒక ఓటు చాలండి. మా అభీష్టం ఏంటంటే మా ఓట్లు మహాకూటమికి పడాలి, మహాకూటమి గెలవాలి. మాతో పాటు ఉద్యమకారులను కూడా ఆలోచించమని చెప్తున్నాం. మేము అందరినీ ప్రేరేపించలేము, మా ఆలోచన, నా ఆలోచన, మా అమ్మడి కలిసి వచ్చే ఉద్యమకారుల ఆలోచన. మేము ప్రతి ఒక్క ఉద్యమకారుని ప్రేరేపించామని నేను అడుగుతలేను, ఓటేమో మేము చెప్తలేము. ఒకసారి ఆలోచన చేయండి అంటున్నాం మేము, ఒకసారి మార్పును తీసుకురండి అంటున్నాం. ప్రజాకూటమిలో ఇంకోటి ఏంటంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చాలా ఉన్నాయి, లిబరల్గా చేస్తా అంటున్నారు. అందుకోసం మేము ప్రజాకూటమిని వాడవాడలా తిరిగి గెలిపించడానికి అవకాశాలు సృష్టిస్తున్నాం, ఓటర్లను మారుస్తాం, కంపల్సరీ ప్రజాకూటమిని గెలిపిస్తాం. అత్యంత మెజారిటీ, భారీ మెజారిటీ ఎల్బీ నగర్లో ప్రజాకూటమి అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ గారిని కంపల్సరీ గెలిపించి తీరుతాం. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.